దేశంలో అనేక రంగాల మీద కరోనా ఎఫెక్ట్ చాలా గట్టిగానే పడింది అంటే మిగిలిన రంగాలతో పోలిస్తే విద్యా వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడిందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవానికి జూన్ పన్నెండో తేదీన పాఠశాలలు మొదలు కావాలి ఈ పాటికి సగం కోర్స్ అయిపోవాలి క్వార్టర్లీ ఎగ్జామ్స్ కూడా పూర్తి అయిపోవాలి కానీ ఇంకా స్కూల్స్ తెరుచుకోలేదు స్కూల్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో కూడా తెలియని పరిస్థితి అయితే ఇటువంటి సందర్భంలో భౌతికంగా స్కూల్స్ను ప్రారంభించొద్దు అప్పుడే అంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం కాదు చాలా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరుతున్నాయంట ఎందుకు అంటే కొద్ది రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కొన్ని సర్క్యులర్స్ని పంపించింది తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించి ఒక నివేదికను పంపించాలి అని చెప్పి అయితే ఆ నివేదికలో తెలంగాణలో ఎక్కువ శాతం తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూల్కు పంపించడానికి నిరాకరిస్తున్నారు అనేది ఈ విషయాన్ని తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభిప్రాయాలు సేకరించిన తర్వాత కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనిత్ కార్వాల్ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు ఆ వీడియో కాన్ఫరెన్స్లో అందరూ కూడా ఎక్కువ ఈ తరహా అభిప్రాయాలనే వ్యక్తం చేయడం అంటే ఎక్కువ శాతం ఒక తెలంగాణలో కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇప్పుడు భౌతికంగా స్కూల్కి పంపించడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ జరుగుతున్నాయి కావాలంటే వాటిని పెంచుకుంటూ పోతే ఓకే కానీ తమ పిల్లల్ని మళ్ళీ బ్యాగ్ తగిలించి క్యారేజీలు కట్టి బాక్సులు పెట్టి స్కూల్కి పంపించడానికి అయితే సిద్ధంగా లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది సో ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో భౌతిక దూరం పాటిస్తూ క్లాసులు నిర్వహించే స్థాయిలో సదుపాయాలు లేవు అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం కేంద్ర విద్యాశాఖకు చెప్పడం కేంద్ర ప్రభుత్వ అధికారి సైతం దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంట విద్యాశాఖ వర్గాలు ఈ సంవత్సరం అక్టోబరు నవంబర్ వరకు కూడా పాఠశాలలు తెరిచే అవకాశం లేదు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్తున్నాయి నవంబర్ వరకు ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలలు తెరుచుకోవని చెప్పి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ సంఖ్యలో కే కేసులు నమోదవుతున్నాయి అనేది కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం అంటున్నారు ఏది ఏమైనా సరే ఓవరాల్గా ఈ ఏడాదిలో పాఠశాలలు తెరుచుకునే అవకాశం చాలా తక్కువ ఉంది అనేది కేంద్ర విద్యాశాఖ నుంచి వస్తున్న అభిప్రాయాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మరి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇంకా పాఠశాలలు తెరుచుకుంటాయా అదే కనుక జరిగితే ఇంకా అకడమిక్ ఇయర్ ఇంకా మూడు నెలలే మిగిలి ఉంటుంది మూడు నెలలు కంటిన్యూగా చేసినా అంటే మళ్ళీ మార్చిలో ఎగ్జామ్స్ నిర్వహించాలంటే అది కష్టమయ్యే పని కాదు సో అసలు ఈ ఏడాది పరిస్థితి ఏంటి ఇక ఆన్లైన్ క్లాసులకే పరిమితం అవ్వాల్సిందేనా స్కూల్స్ ఇంకా నవంబర్ వరకు తెరుచుకోకపోతే పిల్లల భవిష్యత్తు ఏంటి విద్యార్థుల జీవితం ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మరి కేంద్ర విద్యాశాఖ దీనికి సంబంధించి ఏమైనా ఒక నిర్ణయం తీసుకుంటుందా ఏంటి అనేది మొత్తం స్కూల్స్ అయితే ఇప్పట్లో తెరుచుకునేందుకు వీలు లేదు అనే క్లారిటీ అయితే వచ్చేసింది అంటున్నారు కొంతమంది విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి